हाय इंडी, नमस्ते, वेलकम टू दानुता किचन। నేను ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ ఇడ్లీ పిండితో పునుగులు చేస్తున్నాను। ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లా తినొచ్చు, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లా కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి। ఈ పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్లి తెలుసుకుందాం। కప్పు మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండిని ఒక బౌల్ లో తీసుకోవాలి। ఈ ఇడ్లీ పిండి రెండు మూడు రోజులు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్నదైతే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి। ఈ పునుగులకు చిక్కగా ఉన్న ఇడ్లీ పిండిని తీసుకోవాలి, వాటర్ వేయకూడదు। ఈ ఇడ్లీ పిండిలో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకోవాలి। పునుగులు క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరిపిండిని వేసుకోవాలి। అందులోనే మరల ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి। రెండు పచ్చిమిర్చిని చీల్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అల్లంను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి। ఒక కరేపాకు రెమ్మను చీల్చి వేసుకోవాలి। అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఇవన్నీ మిక్స్ అయ్యేలా చేతితో బాగా కలపాలి। ఈ ఇడ్లీ పిండిలో చిటికెడు వంట సోడా వేసుకోవాలి। ఇది వేసాక ఇడ్లీ బ్యాటర్ అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోండి। పునుగులు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఈ ఇడ్లీ పిండి నుంచి చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి। ఈ పునుగులు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। ఇలా పునుగులన్నీ ఫ్రై అయ్యాక ప్లేట్ లోకి వేసుకోండి। అలాగే పిండి అంతటిని పునుగులు వేసుకోవాలి। అంతేనండి, మన యమ్మి క్రిస్పీ పునుగులు రెడీ అయిపోయాయి। ఈ పునుగులు టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ చాలా బాగుంటాయి। ఈ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దానుత కిచెన్ తెలుగింటి రుచులు।